చెప్పండి బ్రదర్, ఇలా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఎందుకు పోస్ట్ పోన్ చేయాలంటున్నారు ఎగ్జామ్? అన్న, మేము డిఎస్సిని ఎందుకు పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నామంటే, పోస్ట్ పోన్ చేయాలని ఎందుకు అడుగుతున్నామంటే, టెట్ రిజల్ట్ జూన్ 12కి వచ్చింది. జూన్ 9కి మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినాం. ఈ మధ్యలోనే అంటే నిన్ననే అయిపోయింది హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్. ఈరోజు ఉంది 30వ తారీఖు డిఓఓ ఎగ్జామ్ ఉంది. ఇంత తక్కువ టైంలో ఎన్ని ఎగ్జామ్స్ రాయడం వల్ల ఒక అభ్యర్థి, సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఒక అభ్యర్థి నిజంగా మానసిక వేదనకు గురి అవుతున్నాడు. ఈ గవర్నమెంటే చెప్పింది మాకు ఎలక్షన్ల టైంలో మా నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మీకు ఖచ్చితంగా అన్ని విషయాలలో న్యాయం చేస్తాం, ప్రతి రంగంలో పోస్టులు పెంచుతామన్నారు. గ్రూప్ 1లో 1000 పోస్టులు పెంచుతామన్నారు, గ్రూప్ 2లో 2000 అన్నారు, గ్రూప్ 3లో 3000 అన్నారు, మెగా డిఎస్ అన్నారు. మీ నోట్లకి వెళ్ళొచ్చిన మాటలే కదా, మీ నోట్లకి వెళ్ళొచ్చిన మాటలే కదా. మేము అడగలే కదా మిమ్మల్ని, మీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు ఏనని అడగలే కదా. ఈ కాంగ్రెస్ అభ్యర్థులకు ఎలక్షన్లో నిలబడాలంటే భయపడ్డరు, మా నిరుద్యోగుల వల్ల మీరు గెలిచిర్రు, మేము మా అమ్మ నాన్నలను కేసీఆర్ రైతులను నమ్ముకుంటే, ఆ రైతులు మా తల్లిదండ్రులు అయితే ఆ తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకుంటే మీకు ఓట్లు వేపేసి మేము మిమ్మల్ని గెలిపించినాం. 10-12 ఏళ్లకు కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కనీసం పట్టుమని 6 నెలలు కూడా కాలే. ఇంత వ్యతిరేకత అయితే ఎక్కడ రాలే. నిరుద్యోగ సమస్య కదా ఇది, అతి తీవ్రంగా ఉంది కదా. ఇలా మోతీలాల్ నాయకు ఓయూ నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన తను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఇవాళ 7వ రోజు. ఇంతవరకు ఒక్క కాంగ్రెస్ నాయకునికి దిక్కుముక్కు కనిపిస్తలేవా? మీకు కళ్ళకి కనిపిస్తలేవా? అంటే ఆయన చనిపోయిన తర్వాత మీరు ప్రతిస్పందిస్తారా? నిరుద్యోగుల బాధలు తెలియదా మీకు? నిరుద్యోగుల పవర్ ఏందో తెలియదా మీకు? విద్యార్థుల పవర్ ఏందో తెలియదా? తెలంగాణ ఉద్యమంలో చూడలేదా? రీసెంట్గా మీ పక్కనే ఉండి ఎలక్షన్లలో గెలిపించింది మేము కదా, బస్ యాత్రలలో పాల్గొన్నది మేము కదా. తక్షణమే ఈ ప్రభుత్వం దిగి రావాల్సిందే. మోతీలాల్ అన్నకి ఎలాంటి హాని జరిగినా రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతుంది. దయచేసి విద్యార్థుల యొక్క బాధలను తక్షణమే, మీరు వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మేము అడిగిన వాటిని ఇప్పుడు గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు విత్ డిఎస్సిని కలుపుకొని అన్ని కలిపితే 50,000 కావు. మీరు 50,000 అయిన వాళ్ళు సంవత్సరంలో 2 లక్షలు ఎట్లా నింపగలుగుతారు? వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఒక్క నాయకుడు మాకు కలుస్తలేడు, ఒక్క నాయకుడు కూడా మా సమస్యను పట్టించుకుంటలేడు. కొంతమంది అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడున్న పోస్టులతో రాసుకోండి. ఇప్పుడున్న పోస్టులతో అయితే మేము అప్పుడే రాసుకునేటోళ్ళం, లేదంటే మళ్ళీ కేసీఆర్ గెలిపించేటోళ్ళం. పోస్టులు పెరుగుతాయన్న కదా మిమ్మల్ని గెలిపించింది. ఇప్పుడున్న పోస్టులు రాసుకోవాలని నువ్వేంది చెప్పేది? మేము ఆ గవర్నమెంట్లో రాసుకునేటోళ్ళం. మాకు పోస్టులుగా 10 ఏళ్ళ నుంచి వెయిటింగ్ చేసినాం. ఎస్పెషల్గా డిఎస్సి ఎందుకు వాయిదా పడాలనుకుంటున్నామంటే, టైం సరిపోతలేదు మాకు. టెట్ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి మినిమం 45 రోజుల గ్యాప్ ఉండాలి. ఆ ఇంగిత జ్ఞానం తెలియదా మీకు? ఇది కూడా ప్రశ్నించాలా? మేము టైం లేనప్పుడు ఎట్లా చదువుతాం? మేము డిఎస్సి వేరుంది, టెట్ వేరుంది సిలబస్. డిఎస్సికి అదనంగా 2 సబ్జెక్టులు యాడ్ అవుతాయి తెలియదా మీకు? పిఐఈ యాడ్ అవుతుంది, జీకే కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతాయి. 30 రోజులలో 2 సబ్జెక్టులు అవుతాయా? అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు మా పక్షాన అనుకున్నాం, ఇప్పటికీ మీ మీద విశ్వాసం ఉంది, మిమ్మల్ని నమ్ముతున్నాం. అయ్యా మంత్రివర్గం, దయచేసి మా నిరుద్యోగుల పొట్ట కొట్టకండి, మమ్మల్ని మానసిక వేదనకు గురి చేయకండి, మా సమస్యలను పరిష్కరించండి, మమ్మల్ని పిలవండి. షెడ్యూల్ ఎట్లా పెట్టాలో మేము రిలీజ్ చేస్తాం. ఒక ఎగ్జామ్కి ఒక ఎగ్జామ్కి ఎంత గ్యాప్ ఉండాలో మేము పెడతాం. ఎగ్జామ్ రాసేది మేము, మీరు కాదు. అదే మీ కుటుంబ సభ్యుల్ని ఎగ్జామ్ రాయమని చెప్పండి, 30 రోజులలో టైం ఇచ్చి రాస్తారు. ఆ బాధ ఏదో వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి మీ మీద నమ్మకం ఉంది, ప్రజాపాలన, ఆ ప్రజాపాలన అనే పేరుకు మీరు అర్థం తీసుకురావాలంటే, దానికి సరైన అర్థం చేకూరాలంటే ఇమీడియట్లీగా నిరుద్యోగులను పిలవండి. మేమేమో తీవ్రవాదులం కాదు కదా, ఈ రాష్ట్రంలో బ్రతికేటువంటి పేద పిల్లలం కదా. మమ్మల్ని పిలిచి మా సమస్యలు ఏందో జెన్యున్గా తెలుసుకొని దాని ప్రకారం మేము చెప్తాం టైం, ఆ టైం ప్రకారం మీరు ఇవ్వండి. మేము తక్షణమే మాకు 2 లక్షల ఉద్యోగాలు వేసరాయారని మిమ్మల్ని మీ మీదకి ఫైట్ చేస్తున్నామా? మేము టైం అడుగుతున్నాం ప్రతిదానికి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, దయచేసి మా సమస్యను పరిష్కరించి మా మానసిక వేదనను అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ చూస్తే విద్యాశాఖ మంత్రి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే నేనే ఉన్నా అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వ స్కూల్లో ఏ విధంగా ఉన్నాయి ఏంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు 25,000 పోస్టులు పెంచుతామన్నటువంటి ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే ప్రభుత్వం చెప్పింది, మరి ఇవాళ ఎందుకు పెంచలేకపోతుంది? నెట్లో చూస్తాం. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే
ఇప్పుడు విద్యార్థులు కదా బయటకు వచ్చింది, మరి ఇప్పుడు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కాబట్టి డిఎస్సీ అభ్యర్థుల బాధలు కనిపిస్తలేవు ఆ రేవంత్ రెడ్డి గారికి? మరి మాతో చర్చించాలి కదా, విద్యాశాఖ మంత్రి నీ దగ్గరనే పెట్టుకున్నావు, మా సమస్యలు తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటే కదా నీకు తెలిసేది, అసలు దొరికితే కదా మాకు సారు, చాలా బిజీ ఉన్నారు సారు, మా సమస్యలు ఏ మంత్రికి చెప్పుకునేటట్లేవు, అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. విద్యాశాఖలో ఏదైతే ఏమి అవకతవకలు లేవు, మంచిగా చేస్తున్నాం, ఏం విద్యాశాఖ మంత్రి లేకపోతే 10th ఎగ్జామ్ నిర్వహించలేదా, రిజల్ట్స్ రావట్లేవా, ఇంటర్ ఎగ్జామ్ నిర్వహించలేదని చెప్తాను. సరే పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించవచ్చు అండి, ఇప్పుడు మెయిన్గా నిరుద్యోగ సమస్య ఉంది, ఈ సమస్య 15 నుంచి తల్లడిల్లిపోతున్నారు నిరుద్యోగులు, అది మేజర్ సమస్య. అది ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్య నిరుద్యోగుల సమస్య. ఇప్పుడు ఒక విద్యార్థి ఉస్మానియా నుంచి ఒక విద్యార్థి ప్రాణాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడంటే 7వ రోజు ఇది ఎంత బలంగా ఉంది ఈ సమస్య. ఈ సమస్య గురించి విద్యాశాఖ మంత్రి పరిశీలించడా, సమస్య తెలుసుకోడా, ఇంకెప్పుడు తెలుసుకుంటాడు? ఏం చెప్తాను మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? తక్షణమే మోతిలాల్ అన్న దగ్గరికి యావత్ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం దిగి రావాలి. నిరుద్యోగుల పవర్ ఏందో మీకు తెలుసు, మొన్నటిదాకా మీతోటే తిరిగిన మేము మా సమస్యల్ని దగ్గరకు వచ్చి కనీసం అన్న 7వ రోజు ఇవాళ ఒక్క కాంగ్రెస్ నేత కనిపిస్తలేడా మోతిలాల్ అన్న? ఒక్క కాంగ్రెసు తీన్మారు మల్లన్న అయితేంది, బల్మూరు వెంకట అయితేంది, మిగిలిన కాంగ్రెస్ లీడర్లకి ఈ మంత్రులకి కనిపిస్తలేడా? ఒక ఉస్మానియా విద్యార్థి తన ప్రాణాలకు తెగించి ఇలా చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఇంకెప్పుడు స్పందిస్తారండి? కనీసం మీరు దీక్ష విరమించు, మీ సమస్యలను పరిష్కరిస్తా అనే మాట ఇంతవరకు వాళ్ళ నోట్లోకి వెళ్ళొస్తలేదు.